సంపత్ నంది హిట్ కొట్టి కొన్ని ఏళ్ళు అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బెంగాల్ టైగర్ అంతో ఇంతో బాక్సాఫీస్ వద్ద ఆడేసింది. ఇక సిటీమార్ గౌతమ్ నంద అంటూ ఓ మోస్తారుగా మెప్పించే ప్రయత్నం చేశారు, కానీ అవేవి కూడా హిట్లు అని చెప్పలేం. ఇక కెరీర్ ప్రారంభంలో వచ్చిన పేరు సక్సెస్ ఇప్పుడు కనిపించడం లేదు. సంపత్ నంది ప్రస్తుతం నిర్మాతగా దర్శకుడిగా ఫుల్ బిజీగా మారిపోయారు. ఓవైపు నిర్మాతగా చిత్రాలు చేస్తూ కథలను అందిస్తూనే ఉన్నాడు, మరోవైపు సిల్వర్ స్క్రీన్ మీద కూడా దర్శకుడిగా హిట్ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సాయి ధర్మతేజ్తో గత ఏడాది గంజా శంకర్ ప్రారంభించాడు, కానీ దాని మీద రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీకి ప్రారంభంలో డ్రగ్స్ నార్కోటిక్ టీమ్ సూచనలు ఇవ్వడం, ఆ తర్వాత షూటింగ్ గ్యాప్ రావడంతో అసలు ప్రాజెక్టే క్యాన్సిల్ అయిందని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు సంపత్ నంది కొత్త ప్రాజెక్ట్ మీదకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సర్వానంద్తో సంపత్ నంది కొత్త మూవీని ప్రారంభించాడు. ఇది మాస్ యాక్షన్ మూవీగా రానుందట. శర్వాకి కొత్త పాయింట్, కొత్త కథ చెప్పాడు. ఇక సంపత్ నంది చెప్పిన పాయింట్ నచ్చడంతో శర్వా కూడా ఓకే అన్నాడట. అందుకే ఈ ప్రాజెక్టుని ప్రకటన చేశారని సమాచారం. అయితే సాయి ధర్మతేజ్ గంజా శంకర్ మీద అయితే క్లారిటీ రావటం లేదు. సాయి ధర్మతేజ్ కూడా తన గంజా శంకర్ మూవీ మీద ఎలాంటి సరైన అప్డేట్లు ఇవ్వడం లేదు. ఆ మధ్య ఏదో ఒక ప్రమోషన్స్లో మాట్లాడుతూ గంజా శంకర్ ఉందా లేదా అని అడిగితే అవన్నీ రూమర్లే అని ఆగిపోయాయన్న విషయం తనకి కూడా తెలియదంటూ రూమర్ల మీద కౌంటర్లు వేశాడు. మరి సంపత్ నంది ఏమో ఇప్పుడు శర్వాతో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు.